నెల రోజుల క్రితం అనుకుంటా ఆయన నీతి నిజాయితీ గురించి మాట్లాడారు నిన్న ఒక మీటింగ్ లో ఆయన పాత ఫ్రెండ్స్ తో మాట్లాడే క్రమంలో చిరంజీవి పవన్ కళ్యాణ్ ని ఏదో ఒక రోజు ఒక మంచి పొజిషన్ లో చూస్తాం మంచి పొజిషన్ అంటే అత్యున్నత పొజిషన్ మరి అత్యున్నత పొజిషన్ అంటే ఏంటో మీ అందరికీ తెలుసు సో ఆయన నీతి నిబద్ధత గురించి గతంలో ఆయన మాట్లాడారు ఇప్పుడు పవన్ కు అనుకూలంగా మాట్లాడారు ఆయన్ని ఒక మంచి పొజిషన్ లో చూస్తాం అని కూడా కామెంట్ చేశారు తాను రాజకీయాలకు సెట్ కాను అంటూ పరోక్షంగా చెప్పేశారు ఎందుకంటే రాజకీయాలు అంటే అనాలి అనిపించుకోవాలి ఎందుకో నాకు సెట్ కాదు నా తమ్ముడు దానికి తగినవాడు అంటూ పవన్ కి సపోర్ట్ గా మాట్లాడిన పరిస్థితి బ్రహ్మ చౌదరి గారు మీ కామెంట్ ఏంటి దీని మీద మీకు అదే విధంగా ప్యానెల్ లో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీ పక్షాలకందరికీ కూడా ధన్యవాదాలు పూర్తిగా తెలియజేసుకుంటూ ఏదైతే అంతర్జాతీయ చలన చిత్ర ఉత్సవాల్లో అర్ధైనటువంటి మరి పొందినటువంటి అవార్డు పొందినటువంటి చిరంజీవి గారికి కూడా తెలుగుదేశం పార్టీ పక్షాన శుభాకాంక్షలు వారి అభిమానులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల రాజకీయాల్లోకి రావాలంటే ఖచ్చితంగా ఎవరైనా సరే మనసుకు బాధ కలిగేటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు స్పోర్టివ్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒకవేళ తప్పదు అనుకున్నప్పుడు అంటే రాజకీయాల్లో కొందరు వ్యక్తులు తప్పు చేస్తూ వ్యక్తిగతంగా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళని మళ్ళా తిరిగి దారిలో పెట్టాలి అనుకున్నప్పుడు కొన్ని సందర్భాల్లో అవుట్ ఆఫ్ ది లైన్కి వచ్చి కూడా మనం కూడా మాట్లాడాల్సినటువంటి పరిస్థితులు ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ నాయకులు కొన్ని రాజకీయ పార్టీల్లో కొందరు నాయకులు అవలంబిస్తున్నటువంటి విధానాన్ని చూస్తే అర్థమవుతా ఉంది. బహుశా అందుకోనేమో వాటన్నింటిని పరిశీలించాక నిన్న చిరంజీవి గారు ఆ మాటలు అని ఉండొచ్చని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. కానీ ఇక్కడ చిరంజీవి గారి మనస్తత్వానికి పవన్ కళ్యాణ్ గారి మనస్తత్వానికి కొంత వ్యత్యాసం ఉందని మాత్రం నేను వ్యక్తిగతంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే 18 సీట్లు వచ్చిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి పిఆర్పి పార్టీని మరి కొనసాగించలేక రాజకీయాలంటే అయిష్టతోటో లేకపోతే ఆ రోజు ఉన్నటువంటి రాజకీయాలను పరిశీలించిన తర్వాత క్షుణ్ణంగా నేను రాజకీయాలకి మరి కరెక్ట్ కాదనుకున్నాడో ఏమో తెలియదు వెంటనే ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి మరి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి కేంద్ర మంత్రిగా అయ్యి ఆ తర్వాత రాజకీయాలకు దూరమైనటువంటి సందర్భాన్ని కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. కానీ పవన్ కళ్యాణ్ గారు అలా కాకుండా తను స్వయంగా 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయినప్పటికీ తన పార్టీకి డిపాజిట్లు రానప్పటికి కూడా మరలా తిరిగి ఓడిపోయిన తెల్లారు నుంచి సమాజంలో ప్రజా సమస్యల మీద పోరాటం చూస్తున్నటువంటి విధానం ఇవన్నీ చూసినప్పుడు ప్రస్తుత రాజకీయాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు కొంత అలవాటు పడి ఉన్నాడు. ఒక మాట వేరే పార్టీ వాళ్ళు అంటే పడటానికి తిరిగి అనటానికి కూడా వినకారుడు అని చెప్పేసి ఈ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని బట్టి ఆనాటి రాజకీయాలను ఈనాటి రాజకీయాలను చూసిన తర్వాత మన అందరం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఉంది. ఇకపోతే చిరంజీవి గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు అత్యంతమైనటువంటి శిఖరాలకి ఎదుగుతాడు అని చెప్పి చెప్పారు. తెలుగుదేశం పార్టీ కూడా అదే కోరుకుంటా ఉంది. ఎందుకంటే ప్రజా సమస్యలను గుర్తించి ప్రజా సమస్యల మీద పోరాటం చేసినటువంటి ఏ పార్టీకైనా సరే ఏ రాజకీయ నాయకుడికైనా సరే ప్రజలు ఖచ్చితంగా మద్దతు ఇస్తారు, ఆదరిస్తారు, అభిమానిస్తారు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏం కావాలి, పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఉండాలి అనేది రాజకీయాల్లో అది పవన్ కళ్యాణ్ చిరంజీవి గారు అన్న అత్యున్నత స్థానం ఏంటంటే ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. మరి దాన్ని మీరు ఎలా స్వాగతిస్తారు? అదే అర్థం చేసుకోవాలి మనం అంతా. అత్యున్నత స్థానం అనే దాన్ని బట్టి నేను మాట్లాడుతా ఉన్నాను. ముఖ్యమంత్రి అని చెప్పేసి ఆయన సంబోధించలేదు కాబట్టి అదే. మరి ఇప్పుడు అయితే సినీ పరిశ్రమలో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ప్రభుత్వం కూడా చీలనివ్వను అని చెప్పేసి ఒక పక్కన చెప్తా ఉన్నాడు, మరో పక్కన రూట్ మ్యాప్ కావాలని చెప్పేసి ఒక పక్కన చెప్తాను. మరి బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడు అయినటువంటి సోమవీర్ రాజు గారు ఒకటి మాట్లాడుతూ ఉంటే మరి అదే జనసేన పార్టీకి మరి పవన్ కళ్యాణ్ తర్వాత ఉన్నటువంటి నాగర్ల మనోహర్ గారు మరొక మాట మాట్లాడుతున్నారు. వాళ్ళిద్దరు మాటలు వ్యత్యాసం ఏంటో తేడా ఏంటి మీకు ఏం కనిపించింది చెప్పండి, వాళ్ళ మాటల్లో వ్యత్యాసం ఏంటో చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారి సమక్షంలోనే బీజేపీ పార్టీ వైసీపీ పార్టీ యొక్క బంధం బలీయమైనదని చెప్పేసి మరి ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. కాబట్టి ఇక్కడ బీజేపీ పార్టీతో కలిసి ముందుకెళ్తాడా పవన్ కళ్యాణ్ గారు? ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం బీజేపీ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ మీ మిత్రం ఒకటే, మా బంధం ఒకటే అని చెప్తున్నటువంటి బీజేపీ పార్టీతో వెళ్తారా? ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడుతున్నటువంటి రాజకీయ పార్టీలతో కలిసి వస్తారా? ఎందుకంటే
ఒక పక్కన రోడ్ మ్యాప్ అడుగుతా ఉన్నారు ఒక పక్కన వచ్చేసరికి ఓటు బ్యాంక్ తీరనివ్వను అంటున్నారు కాబట్టి ఈ యొక్క బాల్ కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఉంది పవన్ కళ్యాణ్ గారు ఏమవ్వాలి రాజకీయాల్లో ఎలా ఉండాలి అన్నది జనసేన పార్టీ వ్యక్తిగత పరమైనటువంటి అంశం అదే విధంగా ఆ నేత పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి అంశం కాబట్టి ఇది ఎన్నికల సమయంలో జరగాల్సినటువంటి చర్చ కాబట్టి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి పోటీ చేస్తాయా పోటీ చేయవా అన్నది ఆనాడు నిర్ణయించేటువంటి అంశం కాబట్టి వాటి గురించి ఇప్పుడు చర్చించడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. చిరంజీవి గారు కోరుకున్న ఆ అత్యున్నత స్థానానికి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ వెళ్ళాలంటే ఏ రకంగా వెళ్ళాలి అనే దాని మీద చిరంజీవి గారికి ఏదైనా క్లారిటీ ఉండి ఉండవచ్చా? అదే అంటున్నాను చిరంజీవి గారి క్లారిటీ ఏదో ఒక క్లారిటీ ఆశ సొంత తమ్ముడు కాబట్టి అగ్రస్థానంలో ఉండాలని చెప్పేసి ఏ అన్నయ్యని సరే కోరుకుంటారు. మేము చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి రాష్ట్ర ప్రజలు కోరుకుంటా ఉన్నారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కోరుకుంటా ఉన్నారు, తెలుగుదేశం పార్టీ నాయకులు కోరుకుంటా ఉన్నారు. అలాంటప్పుడు సొంత అన్నయ్య అయినటువంటి చిరంజీవి గారు కోరుకోవడంలో తప్పు లేదు, ఆశపట్టడంలో తప్పు లేదు, ఆశించడంలో తప్పు లేదు. రైట్ అండి, మరి పవన్ కళ్యాణ్ మాత్రమే సీఎం అవ్వాలని చెప్పి జన సైనికులు కోరుకుంటూ ఉన్నారు? పవన్ కళ్యాణ్ మాత్రమే సీఎం అవ్వాలని జన సైనికులు కోరుకుంటున్నారు, మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు, ఆయన అన్నయ్య చిరంజీవి గారు కూడా కోరుకుంటున్నారు, మరి అక్కడ క్లాష్ వస్తుంది. ప్రజలు ప్రజలకి ఎవరి మీద నమ్మకం ఉంటే వాళ్ళు ప్రజలు వాళ్ళని ఆదరిస్తారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అత్యంత శిఖరాలకు అధిరోహించాలని చెప్పేసి చిరంజీవి గారు అనుకోవడంలో తప్పు లేదు, దాన్ని మేము తప్పట్లేదు. కానీ ప్రజల చేతుల్లో ఉంది, అది మన చేతుల్లో లేదు. కాబట్టి ప్రజలు ఏం చేస్తారు, ఎవరు అభివృద్ధి చేయగలుగుతారు, ఎవరు సంక్షేమం చేయగలుగుతారు, ఎవరు అండగా ఉండగలుగుతారు, ఎవరికైతే అనుభవం ఉంది, ఎవరైతే రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారో అవన్నీ కూడా చూసిన తర్వాత ప్రజలు నిర్ణయిస్తారు. తప్పితే అది చిరంజీవి గారు లేకపోతే మరొకరు నిర్ణయించేటువంటి అంశం కాదన్నది గమనించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తారు. తప్పులేదు. రైట్, ఒకసారి చిరంజీవి గారు ఏమన్నారో విందాం. ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, ఆయన ఏదో ఫ్లోలో చెప్పిన మాట కాదు, ఉద్దేశపూర్వకంగానే చెప్పినట్టుగా నాకైతే అనిపిస్తోంది. ఆయన చెప్పింది ఏంటంటే రాజకీయాల్లో రాణించడం చాలా కష్టం. ఏంటండి, ఏంటి ఆ విషయాన్ని తప్పు పట్టట్లేదు కదా, ఆవేశంగా చెప్పారా ఆలోచించి చెప్పారా అన్నది? ఆవేశంగా చెప్పినా ఆలోచించి చెప్పినా మేము ఆ విషయాన్ని తప్పట్టట్లేదు కదా. రైట్ అండి, మీరు తప్పు పట్టట్లేదు, మీరు స్వాగతిస్తూ ఉన్నారు. రైట్ అండి, ఒకసారి విందాం చిరంజీవి గారు ఏమన్నారు అనేది. ఆయన మాటలు విన్న తర్వాత మనం కంటిన్యూ చేద్దాం. ఒకసారి చిరంజీవి గారు బయట ప్లీజ్. నా మనసులోంచి రాకపోతే అందులో దాని అంతు నేను చూడలేను. ఆ అంతు చూడనిది ఏంటో మీకు తెలుసు, ప్రత్యేకించి చెప్పక